బీజేవైఎం ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అరవింద్ ఇంటిపై దాడికి కవిత కేటీఆర్ కారణమని వారిపై కేసు నమోదు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలను తిరగనివ్వమన్నారు. ఇవాటి నుంచి యుద్దం మొదలైందని చెప్పారు. ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు టీఆర్ఎస్ గుండాలు నిజామాబాద్ ఎంపీ గారైనటువంటి శ్రీ ధర్మపురి అరవింద్ గారి ఇంటి మీద రాళ్ళు కర్రలతోటి దాడి చేసి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు సిబ్బంది మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. మీరు మీ నిరుత్సాహంతో అసహనంతో ప్రజల్లో మొదలైనటువంటి తిరుగుబాటుతోటి బీజేపీ ఎదుగుదలను ఓర్చలేక ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత హేయమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు. అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యువమోర్చా కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదు. మీరు ఈ రోజు చేసినటువంటి దాడికి పదింతలు దాడి ఉండబోతుంది. ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండండి. మీరు చేసినటువంటి తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టబోతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యువమోర్చా కార్యకర్తలు సమ్మేళనం పాటిస్తున్నాం. ఇకనైనా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలా ధర్మపురి అరవింద్ గారికి. లేని పక్షంలో